అధ్యక్ష చాలా బాధ ఎగుమతులు పెంచకుండా దేశం అభివృద్ధి కావడం అనేది అర్థం లేని ముచ్చట అధ్యక్ష అసలు దేశ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదు ఇయాల మోడీ గారి గవర్నమెంట్ ఇంకా బాధాకరం ఇంకా చాలా చాలా ఉంది ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అధ్యక్ష పారిశ్రామిక వృద్ధి రేటు మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో వార్షిక వృద్ధి రేటు యాన్యువల్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ వాస్ 5.87% మోడీ గారి హయాంలో అది 3.2% అధ్యక్ష మరి ఎక్కడ పెరిగినట్టండి ఉపన్యాసాలు పెరిగినట్ట దేనిలో పెరిగినట్టు అదాని ఆస్తులు పెరిగినట్ట ఎక్కడ పెరిగినట్టు ఏ సెక్టర్లో ఏ ఆస్పెక్ట్లో అధ్యక్ష డాలర్కు రూపాయికి పోలిక మోడీ గారు గట్టిగా అన్నారు పాకిస్తాన్ కా రూపాయా నహీ గిర్తా నేపాల్ కా నహీ గిర్తా బంగ్లాదేశ్ కా నహీ గిర్తా క్యూ భారత్ కా హీ గిర్తా హై అబ్ సబ్సే జ్యాదా ఆప్ హీ కే హయామ్ మే ద వర్స్ట్ ఎవర్ ఫాల్ ఆఫ్ రూపీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మిస్టర్ మోడీ ఓన్లీ హోల్ వరల్డ్ నోస్ ఇట్ ఇది కూడా నేను చెప్పేది కాదు అధ్యక్ష అప్పుడు మోడీ గారు ఉన్నప్పుడు 58 రూపాయలు ఉండే 58.6 రూపాయలు ఉండే మా సారీ మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మోడీ గారి హయాంలో ఇప్పుడు అది 82.6 రూపాయలు అధ్యక్ష మరి ఎక్కడ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ పోయినట్టు అసలు రూపాయిగా ఉందా 100 కూడా దాటిపోతూ ఉంటుంది ఇంకా 24 రూపీస్ పడిపోయింది అధ్యక్ష వారి పీరియడ్ వేరి పీరియడ్ కంపేర్ చేస్తే ఇది ఎట్లుందంటే నాకు మాకు నోరుంది గాయ చేస్తాం కాబట్టి లొల్లు పెడతాం కాబట్టి మేము ఎటువంటి దాటి అడగోలు మాట్లాడతాం కాబట్టి మందబలం ఉంది కాబట్టి ఏదైనా సరే చేస్తాం కాబట్టి అని చాలా మాటలు మాట్లాడతారు ఆ ఎకానమిస్ట్ ఆయన రాసిండు అధ్యక్ష ఏం తేడా లేదు దొందు దొందే వెలుకులు ఇద్దరు ముంచుతారేమో ఇండియాను కాంగ్రెస్ ముంచింది ఆశించిన రీతిలో వాళ్ళు చేయలేదు ఇక అంతకన్నా ఈయన ఇంకా ఘోరం ఉన్నది అప్పుడు లైసెన్స్ రాజు ఉండే ఇప్పుడు సైలెన్స్ రాజు ఉందని రాసిండు అధ్యక్ష బిల్కుల్ కాంగ్రెస్ గవర్నమెంట్లో లైసెన్స్ రాజ్ ఈయన గవర్నమెంట్ ఏం మాట్లాడగా అన్నీ జరిగిపోతాయి సైలెన్స్ రాజ్ ఏం మాట్లాడకుండానే అదాని దగ్గర మదాని దగ్గర అంబాని దగ్గర లక్షల లక్షల కోట్లు ఎన్పిఏల పేరు మీద 14 లక్షల కోట్లు మాఫీలు దాంతో ఏం ఉరిగిందో ఏం జరిగిందో ఏమైనా తెలియదు 20 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈలకు చేసినామని చెప్తే ఎవరికి ఇచ్చినరో ఏం సంగతో భగవంతుని కరకు అధ్యక్ష ఎవరికి తెలియదు పారిశ్రామిక మంత్రులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ సదస్సులు అడిగినా నో ఆన్సర్ నో డేటా అవైలబుల్ ఎన్డీఏ చిదంబరం గారు చెప్పారు పార్లమెంట్లో పార్లమెంట్ మెంబర్లు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీలు అడిగారు అధ్యక్ష నో డేటా అవైలబుల్ ఏ విషయంలో కూడా కరోనాలో ఎంతమంది చచ్చిపోయినా నో డేటా అవైలబుల్ ఏది అడుగు ఇంపార్టెంట్ ఏది అడుగు ఎన్డీఏ దట్ ఈజ్ ఎన్డీఏ దీన్ని ఏమనాలా దీనికి మళ్ళీ ఇంకా దీనికి ఈ ఈ చక్కదనానికి వచ్చి ఈ గొప్పతనానికి ఈ సాధించిన దానికి ఎంత అవమానకరమైన అంటే నిజంగా అధ్యక్ష చాలా బాధ అనిపిస్తుంది ఇంత పెద్ద సువిశాల భారతదేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి వచ్చి కామారెడ్డికి పోయి ఒక రేషన్ షాప్ కార్డులు ఇచ్చుండి ప్రధానమంత్రి ఫోటోలు ఏదైనా కొట్లాడక డీలర్గా అంత కొట్లాడితే ఆ డీలర్తో పాపం ఆడేం చేయాలి పెట్టాన్నా సావన్నా బతకన్నా డీలర్తో దేశ ఆర్థిక మంత్రి కొట్లాడతారు అధ్యక్ష మీ దగ్గర కూడా అచ్చా వారికి అచ్చా మీ కాన్స్టిట్యూన్సీ తమరి కాన్స్టిట్యూన్సీ బాన్స్వాడలు వచ్చి రేషన్ షాప్ డీలర్ను ఆర్థిక దేశ ఆర్థిక మంత్రి వాడు ఇక్కడ రావాలి ఏం కథ పాపం ఆడ సింధువులో బిందువు అంత మంచి పాపం డీలర్ నువ్వు పెడతావా బేసిన బిడ్డ నీ పెట్టకపోతే నీ సంగతి చూస్తా ఇదా ఏం సాధించిందని ఏం గొప్పతనం చేసిందని మోడీ గారు ఫోటో పెట్టుకోవాలి అధ్యక్ష దేనికోసం పెట్టుకోవాలి ఎంత అన్యాయం అంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష చాలా అంటే చాలా మెడికల్ కాలేజీలు మేము అడిగితే ఇయ్యలే ఆమె గిరిజన మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారు 4 మాటలు 6 మాటలు పోయొచ్చింది 300 ఎకరాల జాగా ఆ జాకారం కాడ నేను ఇచ్చింది ములుగు కాడ హ్యాండ్ ఓవర్ చేసి 5 ఏళ్ళు అయిపోయింది ఇవాళకి తిరిగిండ్రు బాధ కలిగితే ఏంటంటే దయచేసి నేను వేరే ఉద్దేశంతో చెప్తలేను సార్ దయచేసి బాధ ఎక్కడ కలుగుతుంది జాగా ఇచ్చిండ్రు అది రాజేందర్ గారు కూడా తెలుసు అన్ని ఇచ్చిండ్రు అయిపోయింది పార్లమెంట్లో కొత్త అడుగుతారు మన మెంబర్లు అక్కడ మహిబాద్ ఎంపీ గారిని కొంతమంది ఏమైందిట
బీవీ పాటిల్ గారు అంత అడిగారు, క్వశ్చన్స్ అడిగారు, ఏమైంది మా ట్రైబల్ యూనివర్సిటీ మాకు చట్టం ప్రకారం రావాలి అని. అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వాలి. ఇంతగానో అధ్వానం ఉంటుంది అధ్యక్ష, అబద్ధం అని అంటేనే మీరు ఇప్పుడు రికార్డులు తీసేస్తారు. ఇంత సత్యదూరంగా ప్రవర్తించచ్చునా, మాట్లాడచ్చునా? ఇంత 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 అన్యాయం ఉంటుందా? మెడికల్ కాలేజ్ ఇవ్వపోతే ఇవ్వపోతే ఆ పుణ్యం మీకే దక్కని రికార్డు ఉండిపోతారు మీరు. ఒక్క మెడికల్ కాలేజ్ నేను ఇవ్వాలని చెప్తున్నా అధ్యక్ష, ఒక్క మెడికల్ కాలేజ్ ఏమంటారు రేపు పొద్దున మేము చెప్పమా? మాకు నోరు లేదా? మాకు మైకులు లేవా? ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వాలని నువ్వు గర్వంగా చెప్పు అనుకుంటుండొచ్చు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఒక్క ఓటు ఎందుకు వేయాలి తెలంగాణలో మేము అడగమా అధ్యక్ష? ఎందుకు వేయాలి ఒక్కొక్క ఓటు? ఏ కారణం నుంచి అయితే వేయాలి అని మాట వస్తుంది కదా అధ్యక్ష, ప్రజలు అడుగుతారు కదా రేపు ఎందుకు అడగారండి. భారతదేశానికి కంట్రిబ్యూట్ చేస్తాం మేము, భారతదేశానికి కంట్రిబ్యూషన్ అధ్యక్ష కను చక్రరాజ్ పాడు పెట్టే కంట్రిబ్యూట్ చేస్తున్నాం మనం. మనం ఉన్నదేమో 3% దేశంలో మన జనాభా, కానీ మనం కంట్రిబ్యూట్ చేసేది 4.9% భారత జీడిపి. వీఆర్ వన్ ఆఫ్ ద ఫీడింగ్ కంట్రీ, ఫీడింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. అట్లాంటి దానికి ఇయ్యాక మేము మాట్లాడతాం మా ఇష్టం వచ్చినట్టు. ఇంకా దీనికి మీకు డెఫినెట్గా ఇట్లా చేయాలి. ఒక్క పని అంటే ఒక్క పని అని అయిందా అధ్యక్ష? ఒక్కటన్నా కోచ్ ఫ్యాక్టరీ నేను ఎందుకు మొత్తుకున్నాను? ఏ ఫ్యాక్టరీ అయిందని కోచ్ ఫ్యాక్టరీ అయిందా బాబు?